ఆ ఇదే ఇది కాదు. నేనేమి ఎక్కడ పోను, నేను పక్కన పెడతా, ఎందుకంటే అడ్డం ఉండకూడదు. కెమెరా పగులుతాయి. నేను చుక్కల భూముల విషయం మీద దిగలే గాని చుక్కల భూముల విషయం మీద ముఖ్యమంత్రి గారు ఈరోజు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. చుక్కల భూముల విషయం మీద ముఖ్యమంత్రి గారు ఈరోజు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ భూముల మీద అలాగే అర్బన్ లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్స్ ఆపేసినటువంటి ఇళ్ల మీద ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల మీద కూడా అన్ని ఎత్తివేస్తాము. ఈ నెల 24వ తారీఖు కల్లా అన్ని క్లియర్ చేస్తాము అని చెప్పారు. ఆ తర్వాత నేను అడిగాను, 24వ తారీఖు కాదండి, పండుగలోపు కావాలి అని అడిగాను. ఆయన సాధ్యమైనంత వరకు, జన్మభూమి ఉంది కదమ్మా, ఇది అయిపోగానే చేసేస్తామని అన్నారు. దీనికి సంబంధించి ప్రెస్ తోటి రేపు ఉదయం మాట్లాడతారు పూర్తి వివరాలు. పూర్తి వివరాలు రేపు ఉదయం మాట్లాడతారు. రేపు మాట్లాడతాను, ఇది సందర్భం అది కాదు కదా. ప్లీజ్ ఏం లేదండి, ప్యూర్ గా ఈ చుక్కల భూములు ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళందరూ ఈ భూముల విషయంలో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ గురించి అన్ని క్లియర్ చేస్తానని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. లేదు అని అంటే మాత్రం నేను ఖచ్చితంగా దీని మీద పోరాడుతాను. ఆయన నీకు అంత అవకాశం ఇవ్వను, ఖచ్చితంగా చేసేస్తాను. ఆల్రెడీ అన్ని జీవోలు కూడా ఇష్యూ అన్ని ఆర్డర్స్ అన్ని కూడా ఇష్యూ చేశాను మా వాళ్ళకందరికి కూడా. ఈ రోజు అన్ని కలెక్టర్లకు వెళ్ళిపోయినాయని చెప్పారు. రేపు ఉదయం డీటెయిల్డ్ గా మీతో మాట్లాడతా. థ్యాంక్ యూ. ఏం లేవు, ఓన్లీ డాటెడ్ ల్యాండ్స్ గురించే మాట్లాడాను. ప్లీజ్ సోదరు.